హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపరేజర్ చూసారా? ఈ టెంపరేజర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్లగ్ చూసారు కదా మీరు, ఇది 3 ప్లగ్ సాకెట్ చూడండి, బర్న్ అయిపోయింది. ఈ విధంగా మీ ఇళ్ళలో కూడా ఈ టెంపరేజర్లకి ఈ విధంగా బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఎందుకు ఈ విధంగా బర్న్ అయిపోయిందంటే, ఇది ప్లాస్టిక్ రబ్బర్ రెండు కలిసేయాలన్నమాట దీంట్లో, అందుకని హీట్కి బర్న్ అయిపోతుంది. సో దీన్ని లైఫ్ వచ్చే విధంగా మనం ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించే ఈ వీడియోలో కంటెంట్ అన్నమాట. సో ఇది ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం వచ్చేసి ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు మనం ఇప్పేసుకోవాలా ఫస్ట్. సో ఈ విధంగా మనం స్క్రూల్ని చేసుకోవాలి. సో ఈ ప్లగ్ అనేది డూప్లికేట్ అన్నమాట, కాబట్టి ఈ ప్లగ్ ఈ విధంగా బర్న్ అయిపోయింది. దీనికి మనం దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం. సో ఈ కనెక్షన్ అనేది నేను ముందుగా ఇప్పేశాను, మీకు ఎట్లా ఈ కనెక్షన్ ఇచ్చుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి బదులు నేను వాడబోయేది, అంటే మనకి లైఫ్ రావాలి కదా, దానికోసం ఇదో చూడండి, ఇది మనం ఇళ్ళల్లో మనం స్విచ్లు వాడుకుంటాం కదా, ఆ 3 పిన్ ప్లగ్ అన్నమాట ఇది. సో దీన్ని వాడామనుకోండి మనకు లైఫ్ వస్తుంది, ఖచ్చితంగా లైఫ్ వస్తుంది. ఇది హీట్ అయినప్పుడు కూడా ఇది గబానా బర్న్ అవ్వడం అనేది ఉండదన్నమాట. సో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో నేను కనెక్షన్లో ఎలాగున్నాయో అలాగే మీరు ఇచ్చేసుకోవాలి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ వైర్ ఉంది. దీనికి ఏ విధంగా కనెక్షన్ ఉన్నాయో ఈ విధంగానే మనం సో ఈ విధంగా అయితే మనం కనెక్షన్ ఇచ్చేసుకున్నాం, ఎలా ఉందో అలానే మనం కనెక్షన్ అనేది చేసుకున్నాం అన్నమాట. సో ఇలా